కుమారుడిగా, భూ సంబంధమైన కుమారుడిగా ఈ లోకంలో జీవించిన దినాలలో, తన బ్రతుకు దినాలలో ఒక తల్లిగా ఉన్న తన తల్లి యొక్క బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని మోస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని విశ్వాసం హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మూడవదిగా యేసు ప్రభువు మనకి ఏమి నేర్పిస్తున్నారు తెలుసా అండి? ఒక గొప్ప బాధ్యతను నేర్పిస్తున్నా. హల్లెలూయా. ఏంటి ఆ బాధ్యత అంటే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ. ఈ రోజున మనకి ఎన్ని బాధ్యతలైనా ఉండొచ్చు, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అయినా ఉండొచ్చు, ఎన్ని కార్యక్రమాలైనా మనం చక్కబెట్టచ్చు, కానీ అల్టిమేట్గా మనది ఏమిటి తెలుసా అండి? కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు యేసు ప్రభువారు అనేకులకు రక్షకుడిగా ఉండొచ్చు, కానీ తన తల్లికి మాత్రం ఎవరో అంటే మేబీ అనేకులకు సువార్త ప్రకటించి, అనేకులు స్వస్థపరిచి, అనేకులు బాగు చేసి, రేపగలు రాత్రి పగలు సువార్త చేసి ఉండొచ్చు, గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ తన తల్లికి మాత్రం అతను ఎవరన్నా కుమారుడు. అతను సిలువ మోస్తూ సిలువ మీద ఉంటు తన యొక్క తల్లి యొక్క బాధ్యతను తన ప్రియమైన స్నేహితుడిగా అప్పగిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈ లోకం మనం జన్మించడానికి, ఈ లోకం మనం రావడానికి, ఈ స్థితిలో మనం ఉండడానికి, ఈ విధంగా మనం దీవించబడడానికి, ఈ విధమైన స్థాయిలో మనం చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందుకోవడానికి, ఇంత స్థాయిలో వెళ్ళడం గల కారణం మన తల్లిదండ్రులు. అంటే బైబిల్ మనం చదువుతాం కదా, నీ తల్లిని తండ్రిని మనసులో దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారి బాధ్యతలను చూసుకోవాలి. యేసు ప్రభువు మూడోదిలో మనం నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం తెలుసా? తన తల్లి విషయంలో తన ప్రేమను తన బాధ్యతను చూపిస్తున్నాడు. దేవుని విశ్వాసం కలగడం మీ తల్లిదండ్రుల పట్ల, మీ తల్లి పట్ల మీరు బాధ్యత కలిగి ఉన్నారా? వారి క్షేమాన్ని వారికి ఏం చూస్తున్నాం, మనం చూస్తున్నావా? వారి పరిస్థితులు మనం అర్థం చేసుకున్నావా? వారి అవసరాలను మనం తీరుస్తున్నావా? ఈరోజు ప్రస్తుత దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితుల లోపం ఉందంటే, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం తల్లిని ప్రేమించిన వారి, తండ్రిని గౌరవించిన వారిగా, వారిని విడిచిపెట్టిన వారి అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వారిగా దేవుని బిడ్డలు ఉండకూడదని యేసు ప్రభువు ఎలాగైతే తన తల్లి పట్ల ప్రేమ చూపించారు, బాధ్యతను వ్యవహరించారు, అదేవిధంగా మనం కూడా అటువంటి ప్రేమ బాధ్యతను చూపించవలసిన వారిని ఉన్నాం. దేవుని స్తోత్రం కరణ. నాలుగవదిగా మాతయి సువార్త 27వ అధ్యాయము. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితమని ఆమె. హల్లెలూయా. నా దేవా నా దేవ, ఇంచుమించి 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానని దగ్గరగా కలిసి ఆ మాటకు నా దేవా నా దేవ నన్ను ఎందుకు చెయ్యించింది ఆమె. హల్లెలూయా. యేసు ప్రభువు మొదటి వచ్చిన తండ్రి అని పిలిచారు, పిలిచారండి తండ్రి అని పిలిచారు. 4వ మాట దగ్గరికి వచ్చినప్పటికి నా దేవ నా దేవ ఎందుకు నా దేవ నా దేవ అని అన్నారంటే, అక్కడ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది తెలుసా? దేవుడు తన కుమారుడు పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆమేన్. ఆ చిత్తము నెరవేర్చకపోతే, ఆ విధంగా చెయ్యకపోతే, ఆ పాపాన్ని భరించకపోతే, ఆ శిక్షణ మోయకపోతే, ఖచ్చితంగా ఈరోజు మానవుడికి రక్షణ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ సందర్భంలో దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. అలా లేకపోతే ఆ రక్షణ సంకల్పం సంతృప్తి కాదు. ఆమేన్. హల్లెలూయా. నిత్యమైన తోటలో యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొక్క నుంచి తొలగించు. నీ చిత్తమైతే, నా చిత్తమైతే కాదు, నీ చిత్తమైతే, నీకు అవకాశం ఉంటే ప్రభువా ఈ పాత్ర నా యొక్క నుంచి తొలగించండి. దేవుడు విడిచిపెట్టమంటే మామూలు విషయం కాదండి. ఒక్క రోజు కనుక దేవుడు మనం విడిచిపెడితే అసలు మనకు కనబడలేదు. తెలుసా మీ కదా, ఏ సింగిల్ మినిట్
దేవుడు ఒక్క నిమిషం మనం విడిచిపెడితే చాలా ఘోరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళిపోతాం. మోషే అంటాడు పాత్ర ప్రభా, మీ సన్నిధి మాతో రాకపోతే మేము ఎక్కడి నుంచి కాదలము. మీ సన్నిధి మాతో రావాలి, లేదు మోషే నా దూతలను పంపిస్తాను నీకు కూడా, నా సమూహం నా మేఘస్తంభం ఇవన్నీ వస్తాయి. వద్దు ప్రభా, నీ సన్నిధి వస్తేనే మేము ఎక్కడి నుంచి కాదు. ఆయన సన్నిధి లేకుండా వారు అరణ్యంలో నడవలేరు, ఆయన సన్నిధి లేకుండా వారు ఆశీర్వదించబడలేరు. ఖచ్చితంగా దేవుని సన్నిధి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమెన్, హల్లెలూయా. అలాంటిది యేసు ప్రభువు విషయంలో ఎందుకు తండ్రి తన కుమారుని విడిచిపెట్టాల్సి వచ్చిందంటే మీ కోసం నా కోసం. ఆమెన్, హల్లెలూయా. ఆయన యొక్క ముఖ కాంతికి దూరం అయిపోయాడు, ఆయన సన్నిధికి దూరం అయిపోయాడు. ఎందుకు తెలుసా? మీ పాప భారాన్ని, దేవుని యొక్క ఉగ్రతను, మన పాప సంబంధమైన దేవుని ఉగ్రతను భరించడానికి ఆయన ఒక్కడే భరించాలి, ఆయన ఒక్కడే భరించాలి. కాబట్టి ఆయన విడిచిపెట్టాల్సిన అవకాశం. అందుకని ప్రభువు అంటున్నాడు, నా దేవా ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టాడంటే నీ కోసం నా కోసం విడిచిపెట్టాడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు వేరే పొందుకోవాలని దేవుడు తన కుమారుని చెయ్యంగా విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి అమాసోద ఐదవదిగా 19వ అధ్యాయము. క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్లో మనం చూస్తాం 100% మ్యాన్ అండ్ 100% గాడ్. 100% మనుషుడిగా, 100% దేవుడిగా ఆయన పరిగణించబడ్డాడు. ఒక మానవుడిగా ఆయనకి ఏం వేసిందట? దాన్ని వేసింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా మనల్ని ఎప్పుడైనా ఏమన్నా అడిగితే అలసిందంటే ఏమంటారు? ఫస్ట్ ఆల్ మంచినీటి అడుగుతారు, నాకు బిర్యానీ పెట్టాను అడుగుతారండి, లేకపోతే నాకు చక్కటి మాంసం పోయిన భోజనం పెట్టిన అడుగుతారు. ఏమడుగుతారు ఫస్ట్? ఈ విస్ ఆఫ్ వాటర్, నాకు మంచినీళ్ళు ఇవ్వండి, నేను దప్పుకొచ్చున్నాను. యేసు ప్రభువు అంటే ఈరోజు నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన దప్పుకొనే స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె అందుకని సంరక్షిస్తే యేసు ప్రభువు అంటారు, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పుకొనవు. యేసు ప్రభువు జీవ జలాన్ని నీకు ఇవ్వడానికి, పరలోక సంబంధమైన దాహాన్ని, ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చడానికి ఆయన దప్పి కొనవలసి వచ్చింది. ఈరోజు ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలకు దాహం తీర్చబడ్డదండి. ఆత్మ సంబంధమైన జీవ జ్వరాలు వారి హృదయం నుంచి ప్రవహిస్తున్నాయంటే యేసు ప్రభువు లేఖనా నెరవేరినట్లుగా దప్పి కొనాల్సి వచ్చింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధం ఎంత వేదన చూడండి, ఆహారం లేకుండా పర్లేదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సిలువ మరణంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో, పెట్ట మధ్యాహ్నం ఎండలో పారాట భరించాడు, ఎంత శ్రమ అనుభవించాడో. ఈ శ్రమ వెనకాల నీ ఆశీర్వాదము దాగి ఉన్నది. ఆయన శ్రమ వెనకాల మన జీవము దాగి ఉన్నది. ఆయన ప్రయాస వెనకాల మన స్వస్థత దాగి ఉన్నది. ఈరోజు ఆయన సిలువ మరణాన్ని బట్టి మనం జీవించుతున్నామని, మనం బ్రతుకుతున్నామని, మనం ఆశీర్వదించబడుతున్నామని, స్వస్థత పొందుతున్నామని ఎరిగి మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం జీవించినట్లయితే మరింతగా దేవుడు మన ఆశీర్వదిస్తాడు. చూడండి, అక్కడే వచ్చిన 30వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ఆశ్చర్యపరుచుకుని సమాప్తమైన చెప్పి సమాప్తమైనది. ఇట్ ఇస్ ఫినిష్డ్. ఏంటి సమాప్తమైనది? చాలా మంది ఏమన్నారండి, ఈజ్ ఫినిష్డ్ అన్నారు. ఆయన సమాప్తం అవ్వలేదు, ఆయన పని సమాప్తమైందంటే. యేసు ప్రభువు మీరు సువార్తలన్నీ మీరు చూస్తే ఒకటే చెప్పారు, ఆయన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నా చిత్తం ఏమీ లేదు, నా సొంతంగా నేను ఏం చేయడానికి లేదు,
నా సొంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. నా శక్తిని, నా మహిమను, లేకపోతే నా పవర్స్ని నా సొంతంగా, నా వ్యక్తిగతంగా వాడుకోవడానికి లేదు. నా తండ్రి చిత్తము నెరవేర్చడమే. మేబీ బెత్సైదా కోనేరులోకి వెళ్ళినప్పుడు చాలామంది రోగులు ఉన్నారు, చాలామంది రోగులు, కానీ యేసు ప్రభువు ఎవరు స్వస్థపరిచారు? కాబట్టి స్వస్థపరచు, ఒక్కళ్ళే స్వస్థపరిచారు. ఎందుకు? దేవుని చిత్తంలో ఎవరిని స్వస్థపరచబడాల్సి ఉంటే దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని చిత్తము నెరవేర్చవలసి ఉంది. యేసు ప్రభువు ఈ భూమి మీద నివసించిన అన్ని రోజులు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు, తండ్రి పనిని, తండ్రి సంకల్పాన్ని, తండ్రి ఉద్దేశాన్ని సమాప్తం చేయడానికి వచ్చిన వాడు. ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడు నాకు ఉపదించాడు. ఆమె హల్లెలూయ. దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. దేవుడు తన చిత్తాన్ని, సంకల్పాన్ని మన పట్ల ఉంచాడు. ఆ పనిని మనం సంతృప్తి చేయాలి, సమాప్తం చేయాలి. ఆమె హల్లెలూయ. ఆ పనిని ముగించాలి. చూడండి, ఏదైనా ఒక పని మనకు అప్పగిస్తే దాన్ని మనం ఏం చేయాలండి? ముగించాలి, పూర్తి చేయాలి. ఒకవేళ పూర్తి చేయకపోతే ఏమంటారండి? ఆ పనిని మనం పూర్తి చేయకపోతే ఏమంటారు? పూర్తి చేయలేదని అంటారు. కానీ యేసు ప్రభువు వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏమి నెరవేర్చాలో, ఏమి చెయ్యాలో, ఏమి ఎలా ఉండాలో, ఏ సిలువ మరణాలు అప్పగించబడాలో, ఏం చేయాలో, మానవుల కొరకు, మానవ జాతి కొరకు ఏం చేయాలో ఆయన సమస్తము చేసి ఉన్నాడు. దేవుని విశ్వాసం వెళ్ళడం. ఈరోజు ఆ ప్రభు కొరకు మనం ఏమి చెయ్యాలో, ఏం చేయాల్సి ఉందో ఆ పనిని కూడా మనం ఏం చేయాలి? సమాప్తం చేయాలి. దేవుని విశ్వాసం వెళ్ళడం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా లోక సువార్త 23:46. లోక సువార్త 23:46. అప్పుడు యేసు తండ్రి ఈ చేతికి నా ఆత్మ అప్పగించాను అని చెప్పి తన ప్రాణం బోధించాను. హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఇప్పుడు ఏదైనా మనకు అప్పగించారనుకోండి, మనం ఎలా చూస్తుందండి? చాలా జాగ్రత్తగా భద్రంగా చూస్తాం. ఎందుకంటే అప్పగించారు కదా మనకి. ఇప్పుడు యేసు ప్రభువు తన ఆత్మను తన తండ్రికి అప్పగిస్తున్నాడు, తన తండ్రి చేతిలో పెడుతున్నాడు. ఎవరి ఆత్మనైతే, ఎవరి జీవాన్నైతే, ఎవరి ఆధ్యాత్మిక భవిష్యత్తు అయితే, శాశ్వత భవిష్యత్తుని ఎవరైతే దేవుని చేతుల్లో పెడతారో వాళ్ళు నిజంగా క్షేమంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఇది చాలా జ్ఞానయుక్తమైన పద్ధతి. ఈరోజు మనం సమస్తం కూడా ఆయన చేతుల్లో పెట్టాలి. మన జీవాన్ని కానీ, మన ఆత్మను కానీ, మన భవిష్యత్తుని కానీ ప్రభువు ఇదిగోని చేతుల్లో అప్పగిస్తున్నాం. ఎంతమంది ఈ విషయాలు మన దేవునికి అప్పగించగలుగుతున్నాం? మన ఆత్మని, మన యొక్క జీవాన్ని, మన శాశ్వత భవిష్యత్తుని మన దేవుని చేతుల్లో పెట్టాలి. ఆమె హల్లెలూయా. ఇదిగో తండ్రి, నా ఆత్మని ఎవరికి అప్పగిస్తున్నాను? నీ చేతికి అప్పగిస్తున్నాను. ఐ సరెండర్ మై లైఫ్ అండ్ యూ, మై స్పిరిట్ అండ్ యూ. ఎవరైతే మన జీవితాన్ని, మన ఆత్మను, మన జీవాన్ని, మన భవిష్యత్తుని ఎవరైతే దేవుని చేతికి అప్పగిస్తారో ఆయన చేతిలోకి ఎలా ఉంటుంది తెలుసా? చాలా క్షేమంగా ఉంటాయి. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. చాలా భద్రంగా ఉంటాయి. ఈరోజు దేవుడు కుమారుడు యేసు ప్రభువు తండ్రి చేతికి ఆత్మకు అప్పగించినట్లుగా మనం కూడా మనం ఆయనకు అప్పగించుకుంటాం. ప్రభువు, ఇదిగో మా జీవితానికి అప్పగిస్తున్నాను, మా ఆలోచనలకు అప్పగిస్తున్నాను, మా భవిష్యత్తుని చేతులకు అప్పగిస్తున్నాను, మా బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను, మా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కాయండి ప్రభు, ఆ కుటుంబాన్ని క్షేమంగా ఉంచండి ప్రభు, మా ఆత్మలు భద్రపరచండి ప్రభు. ఎవరైతే అప్పగించుకుంటారో, ప్రార్థన చేస్తారో, వారందరి విషయంలో దేవుడు తన క్షేమాన్ని, తన భద్రతను ప్రకటిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 7 మాటలు యేసు ప్రభువు కలుగురు శిరుడు మాట్లాడిన 7 మాటలు మనందరి జీవితంలో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా పొందినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమలు తండ్రి, మా దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహాగోపు దినవానికి మొన్న మాకు నేర్పించిన క్షమాపణ బట్టి మొన్న, రక్షణ బట్టి మొన్న, బాధ్యతను బట్టి మొన్న, లేఖన నెరవేర్పును బట్టి మొన్న,
ప్రభువా నువ్వు సమాప్తం చేసిన విధానం బట్టి నువ్వు నీ ఆత్మను నీ తండ్రి చేతికి అప్పగించిన విధానం బట్టి ఈ భూమి మీద నువ్వు ఏ పని చేయలేక వచ్చావు. ఆ పని మీరు గుణించినందుకు వందనాలు, ఆ సంతృప్తి చేసినందుకు వందనాలు, మా కొరకు సిలువ మారిపై ఎక్కినందుకు నీకు వందనాలు. Amen. Hallelujah. Amen. Amen.